అరటికాయ పల్లీ చాట్. ఇంకెందుకు ఆలస్యం? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి నోట్ చేసుకోండి. అరటికాయ పల్లీ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు ఒక కప్పు, ఉడికించిన పల్లీలు ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టమాటా ఒకటి. అరటికాయ పల్లీ చాట్ కి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. దీని తయారీ విధానం ఏమిటి ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా బాయిల్ చేసిన అరటికాయ అండి, ఇది ఉడికించిన అరటికాయ అన్నమాట. దీనిపైన పీల్ చేసేసాము. కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించడం జరిగింది. మరి ఈ ముక్కల్ని ఇందులో తీసుకుందాం. అలాగే ఉడికించిన పల్లీలు, మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికించిన పల్లీలు మీకు కావాల్సినన్ని ఒక 2 స్పూన్స్ నేను ఇందులో వేసుకుంటున్నాను. మామూలుగా ఇవన్నీ చాట్లో వాడే పదార్థాలే. అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం మన టేస్ట్కి తగినంత. పిల్లలు చాలా వరకు ఏంటంటే పచ్చిమిరపకాయలు తినడానికి ఇష్టపడేవారు, ఇష్టపడతారండి. కారం కారంగా ఉంటాయి కదా. అప్పుడు పిల్లలు ఆ ముక్కలు తీసి పక్కన పెట్టకూడదు అంటే చక్కగా హ్యాపీగా దీన్ని గ్రైండ్ చేసి వేసేసేయండి. వాళ్ళకి తెలియదు కూడా తెలియదు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయని చెప్పి. ఇందులో వేసుకుందాం టమాటర్, సీడ్స్ తీసేసిన టమాటా ముక్కలు, చాలా సన్నగా ఫైన్గా మనం చాప్ చేసినవి. ఇందులో తగినంత ఉప్పు. నేను అరటికాయ ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టాను, అండ్ పల్లీల్లో కూడా. అందుకని మనకి దీంట్లో ఎంత అయితే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. చాట్ అనగానే చాట్ మసాలా ఖచ్చితంగా ఉండాలి కదా. ఆ మసాలా చట్పటా ఉంటేనే కదా తినాలనిపిస్తుంది. సో ఇందులో చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కొరియాండర్. ఫైనల్గా ఈ టేస్ట్ అంతటినీ బ్యాలెన్స్ చేయడానికి ఇందాక అన్నట్టు కాస్త ఆ కట్టా పని కూడా అంటే పుల్ల పుల్లగా కూడా అనిపించాలి కదా, దానికోసం అని చెప్పి మనం సరిపడా లెమన్ జ్యూస్ వేసుకుందాం ఇందులో. సో చక్కగా వీటన్నిటినీ కూడా మనం ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టుగా, పౌడర్ మసాలాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనికి పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఈవినింగ్ ఇలా హెల్దీ స్నాక్ తింటే భలే ఉంటుంది కదా. పైగా దాంతో పాటు హెల్త్తో పాటు టేస్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అయితే ఈ చాట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీంట్లో కొద్దిగా కారపూస వేసుకుందాం. ఇట్ లుక్స్ ఎమ్మీ. సో చూస్తుంటేనే ఎమ్మీగా అనిపిస్తుంది. మరి దీన్ని మనం ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎస్పెషల్లీ మనం ఎప్పుడు కూడా అంటే చాలా వరకు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. అండ్ రొటీన్గా ఏ బిస్కెట్స్ో చాక్లెట్సో ఇస్తే ఇష్టపడరు. అండ్ ఆయిలీ ఐటమ్స్ని ఇవ్వడానికి మనం ఇష్టపడము. బట్ వాళ్ళకి హెల్దీగా ప్రోటీన్స్ ఉన్నది ఏదైనా ఇవ్వాలంటే అరటికాయ మీకు తెలిసిందే. అరటిపండు కూడా పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. సో పల్లీస్ కూడా చాలా చాలా మంచిది. అండ్ ఈ పల్లీలు ఈ అరటికాయ కాంబినేషన్లో, అలాగే మనకి దీంట్లో ఆనియన్ ఉంది, టమాటర్ ఉంది, మంచి మసాలాలు ఉన్నాయి. పిల్లలు చక్కగా, నాకు తెలిసి మీరు ఇలా ప్లేట్ ఇస్తే కనుక కొంచెం కూడా మిగల్చకుండా హ్యాపీగా తినేస్తారు. సో ఫైనలీ ఫైనల్ ప్లేట్లోకి వచ్చేసిందండి మన డిఫరెంట్ చాట్ అయితే. మరి ఈ అరటికాయ పల్లీ చాట్ నేను ఒకదాన్ని టేస్ట్ చేస్తే బాగుంటుందా? అస్సలు బాగోదు కదా. మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారు కదా. అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే దీని తయారీ విధానం ఏమిటి మరొకసారి నోట్ చేసుకోండి. అరటికాయ పల్లీ చాట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు, ఉడికించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకారపూసుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ పల్లీ చాట్ రెడీ.